दिव्यात्म स्वरूप लारा, माय डियर वी वन क्रिएशन फैमिली मेंबर्स, माय डियर सब्सक्राइबर्स, नेनु मी विजयम्मा, मनी मेडिटेशन ट्रेनर एंड मोटिवेशनल स्पीकर। मनम ई मध्यकालंलो रामदा दिव्य संपद गुरिंची, फाइनेंशियल फ्रीडम गुरिंची बुक गुरिंची चेप्पुकुंटुन्ना कदा, ई रोजु सेकंड लेसन कलल कने वारिकी स्तोत्रमुलु। ई लेसन चेप्पुकुंदाम। మీ కళ్ళ ముందరే మీ వాస్తవాన్ని సృష్టించుకున్నారనే విషయం మీకు అర్థం కాలేదా? ఆలోచన శక్తిని ఉపయోగించడం ద్వారా భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక పురోగతిని పొందడం కోసం జన్మ తీసుకోవడం జరిగిందనే విషయం మీకు స్పష్టంగా తెలియాలి. లోభం, ఈర్ష, అసూయ, దురాశ లేదా తపన లాంటి వాటితో సంకల్పాలు ఏర్పరచుకొని కనులు కనాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. सरदा कोसम केवलम सरदा कोसमे जीवित भौतिक संघटन आस्वाद तद्वारा आध्यात्मिक पुरोगति पसम कल चूसरा रामतगार एंत चक्कर मन के अवसर लेदो वाट आलोचा अवसर ले मन के अवसरमो वाट कनि मन के अवसर संपद सरदा अंड आध्यात्मिक पुरोगति इवी का फैमिल तो हैपी उ सरपत कदा सो अर्थमान रामतागार चेप्पिंदी बोधन विज्डम ज्ञानम एदैते उंदो अदी मन जीवितानिकि पर्फेक्ट गा अन्वयिंचुकुन्नट्लयिते असलु मन जीवितंलो एलांटि प्रॉब्लम्स अनेवि उंडवु अदी ग्यारंटी अंडी। सरे मुंदुकु वेल्दामा इदंता वद्दुलेंडि कोंतवरकु चेप्पुकुंदाम। इक्कड रामतागार एं चेप्तुन्नारंटे मीकु आध्यात्मिक शक्ति प्रबलंगा उंटे మీరు ఎంచుకునే లక్ష్యాలు సంకల్పాలు సరైనవిగానే ఉంటాయి. మీరు ఎవరి నుండి ఆయాచితంగా ఆశించాల్సిన అవసరం లేదు. మీరు ఏం వాంచిస్తున్నారో ఆకాంక్షిస్తున్నారో వాటిని సృష్టించుకోగల సర్వసమర్థతలు మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి. మీరు ఇతరుల నుండి తీసుకోవడానికి రాలేదు, సృష్టించుకోవడానికి వచ్చారు. ఇది మీ ఆత్మశక్తికి ఒక సవాలు. అర్థమైంది కదా? యు ఆర్ హియర్ టు మేక్ ఇట్ హ్యాపెన్. మీరిక్కడ ఉంటున్నది అంటే ఇక్కడంటే ఇక్కడ భూమి మీద ఆలోచన శక్తి ద్వారా సృష్టించడం క్రియేట్ చేసుకోవడం కోసం మనం ఈ భూమి మీదకి వచ్చిందే ఆత్మానుభూతులు దేహానుభూతులు తెలుసుకోవడానికండి. జనరల్ గా ఇది ఒక మాటతో చాలు మన జీవితం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి అనేది. ఓకే, మీ సంకల్పం లేదా లక్ష్యం భౌతిక ప్రపంచంలో వాస్తవం చెందడం ఒక అద్భుతమైన కార్యమేమీ కాదు, అది ఒక అద్భుతమైన ఉపశమనం. వాస్తవ రూపం చెందని కళ అన్మానిఫెస్టెడ్ డ్రీమ్ మిమ్మల్ని దహించి వేస్తుంటుంది. వాస్తవ రూపం చెందే కళ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందడుగు వేయిస్తుంది. వాస్తవ రూపం చెందిన కళ మీకు అంతర్ సంఘర్షణ నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉపశమనం అంటే అదే. దేవుని రాజ్యం, దేవుని సంపద మీలోనే ఉంది. మొదట దానికోసం వెతకండి, తక్కినవన్నీ వాటంతటవే వస్తాయి. ఇదే నా బోధనల సారాంశం. ఇది మహత్తరమైన మార్గం. ఈ మార్గాన్ని ఆనంద మార్గం అని కూడా పిలుస్తారు. అసలు చెప్పాలంటే ఇది జీసస్ కూడా చెప్పాడండి. అవునండి, రామత బోధనలో జీసస్ గురించి కూడా అక్కడక్కడ ప్రస్తావించబడుతుంది. మరొకసారి చదువుతాను, వినండి. దేవుని రాజ్యం, దేవుని సంపద మీలోనే ఉంది. మొదట దానికోసం వెతకండి, తక్కినవన్నీ వాటంతటవే వస్తాయి. అంటే తక్కినవన్నీ అంటే ఏంటి? మనకు అవసరానికి భూమి మీద మన యొక్క అవసరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటంతటవే వస్తాయి. ఇదే నా బోధనల సారాంశం. అంటే ఈ ఎవరి సారాంశం? రామతా గారి బోధనల సారాంశం అండి. ఈ బుక్ మొత్తంలో ఇది ఒక్కటి చెప్తే సరిపోతుందండి. అర్థమైంది కదా? ఇది మహత్తరమైన మార్గం. ఈ మార్గాన్ని ఆనంద మార్గం అని కూడా పిలుస్తారు. చూడండి, మనకు ఆనంద మార్గం ఏంటో తెలిసిపోయినాక ఇంకా మన జీవితానికి కావాల్సింది ఏముందండి? సరే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటే బుక్ చదవడం కాదు, నా యొక్క వర్షన్ తర్వాత చెప్తాను, బుక్ అయితే చదువుదాం. నేను దేవుడిని, అనాది కాలం నుండి ఇది చెప్పబడుతుంది, కానీ నేను కళ్ళు కంటున్న వాస్తవ రూపం ఎందుకు చెందడం లేదు? ఇది చాలా మందికి వచ్చే క్వశ్చన్ అండి. నేను అన్నీ చేస్తున్నా, కళ్ళు కంటున్నా, ధ్యానం చేస్తున్నా, అయినా సరే ఎందుకు నాకు నా కళ్ళన్నీ వాస్తవ రూపం చెందట్లేదు అని మీ అక్కడ చెప్తున్నారు. అంతవరకు మీరు ఏదైతే క్వశ్చన్ వేస్తున్నారో మీ మనసులల్లా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా చెప్తున్నారు వినండి అని మీరు భావిస్తూ ఉండవచ్చు. కానీ మీ కళలన్నీ వాస్తవం చెందుతాయన్న విషయం మీ సాధారణ తెలివికి అంటే కామన్ ఇంటెలిజెన్స్ కి అందడం లేదు.
హృదయ లోతుల్లోంచి విలువడే ప్రతి ఆలోచన తరంగము భూమి మీద వాస్తవ రూపం చెందుతుంది. ఆధ్యాత్మిక శక్తి ప్రబలంగా ఉన్నప్పుడే కలలు ఎలా వాస్తవం చెందుతాయో అనేది అర్థం కాగలదు. అదండి సంగతి. అసలు మనం కలలు కంటాం, కానీ అవి ఎలా వాస్తవ రూపం చెందుతాయనేది మనకు తెలియాలంటే ఆధ్యాత్మిక శక్తి ప్రబలంగా ఉండాలి. ఆధ్యాత్మిక శక్తి అంటే ఏంటి? ఇక్కడ మెడిటేషన్, మనపైన మనకు నమ్మకం. అసలు ఆధ్యాత్మిక శక్తి అనేది ఒక నమ్మకం మీద ఆధారపడిందండి. అదండి అసలు చెప్పాలంటే మీనింగ్ నమ్మకం. మీరు దేన్నైతే ప్రబలంగా నమ్ముతారో అదే ఆధ్యాత్మిక శక్తి. సింపుల్ ఆన్సర్. ఇన్ని రోజులు మీకు ఆధ్యాత్మిక శక్తి అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా ఈ ఆన్సర్తో అర్థమైంది అనుకుంటారు. అంటే మీరు కలలు కంటారు, కానీ ఏం చేస్తారు, అది అవుతుందో లేదో, అసలు ఎలా అవుతుంది, నేను ఒక పెద్ద బంగ్లాని కారుని కలలు కన్నాను, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు కదా, ఇప్పుడు 40 లక్షల కారు నేను డ్రీమ్ చేశాను, మరి 40 లక్షల కారు నాకు రావాలంటే నా ఆదాయం ఎంత, నా దగ్గర సంపాదన ఎంత, నా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఎంత, అసలు ఏ విధంగా వస్తుంది అని ఒక్క డౌట్ మీరు పెట్టారనుకోండి, అది వాస్తవంలో ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే మీరు కలలు కనండి, రిజల్ట్ని వదిలేయండి. ఇప్పుడు మహాభారతం ఇవన్నీ వాటిల్లో ఏం చెప్తారు, కర్మ చేయండి వాటి ఫలితాలను వదిలేయండి అని చెప్తారు కదా. మరి దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం? అందుకే ఆధ్యాత్మిక శక్తి ప్రబలంగా ఉన్నప్పుడు ఆ కళలు ఎలా వాస్తవం చెందుతాయో అనేది కూడా మీకు అర్థం అవుతుంది అని రావత గారు చెప్తున్నారు ఇక్కడ. ఏ డ్రీమ్ అన్రియలైజ్డ్ ఈజ్ ఎ లిమిటేషన్ టు క్రైస్టుడ్. సాకారం కాని కళ, వాస్తవ రూపం చెందని కళ మీలోని దైవత్వానికి క్రీస్తు తత్వం ఇజ్ ఈక్వల్ టు బుద్ధత్వం. అర్థమైనా? అందుకే క్రీస్తు గురించి అక్కడక్కడ చెప్పబడింది. పరిమితి విధించినట్లు లెక్క, కానీ మీలోని దైవత్వం బ్రహ్మం, అపరిమితమైనది, అసమాన్యమైనది, పరిమితులు లేనిది. యు ఆర్ అన్ అన్లిమిటెడ్ బీయింగ్ రైట్ నౌ, యు ఆర్ గాడ్. మీలోని అనంతమైన శక్తియుక్తులు ఇమిడి ఉంటున్నాయని మీరు సాక్షాత్తు ఆ దైవ స్వరూపమే. రామ్తా గారి లెసన్స్ లో మనం చెప్పింది ఒకటే, దేవుని రాజ్యం, దేవుని సంపద మీలో ఉంది, మొదట దానికోసం వెతకండి, తక్కినవన్నీ వాటంతట అవే వస్తాయి, ఇది నా బోధనల సారాంశం అని చెప్పాడు కదా. ఇక్కడేం చెప్తున్నాడు, అసలైతే యు ఆర్ గాడ్ అని చెప్తే ఈ దేవుని రాజ్యంలోని సంపదను మీరు ఈజీగా పొందొచ్చు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుంది? దేవుడైన వాళ్ళకే దేవుడి రాజ్యం కదా, అవును కదా. దైవరాజ్యం ఎవరి కోసం? దేవుళ్ళ కోసమే. సో నువ్వు దేవుడు అయినావు అనుకో, ఆ దైవరాజ్యం, దేవుని రాజ్యంలోని సంపద నీకు కూడా కేటాయించబడుతుంది. కేవలం ధన సంపాదన కోసమే మీరు కళ్ళు కన్నట్లయితే మీ ఆలోచనలు ఇంకా పరిమితులకు లోబడి ఉన్నాయని గ్రహించండి. ధన సంపాదన అనేది జీవితం యొక్క మహాగ్రంథంలో ఒక చిన్న అంశం మాత్రమే, అంటే మహాసముద్రంలో నీటి బొట్టులాగా. మీ జీవితం అనే మహాసముద్రం లాంటిది అయితే అందులో ఒక నీటి బొట్టు అనేది ధన సంపద గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ అదే విషయాన్ని ఎలా చెప్పారు, జీవితం అనే మహాగ్రంథంలో ఒక చిన్న అంశం మాత్రమే ఏది ధన సంపాదన అనేది. మానవ జీవిత పరమార్థం ఒక బుద్ధుడు కావడం లేదా ఒక క్రైస్త కావడం, అదే మనిషి యొక్క అత్యున్నతమైన జీవిత లక్ష్యం. అదండి అసలు సంగతి. అసలు జీవిత పరమార్థం అంటేనే అది, ఒక బుద్ధుడిగా మారడం, ఒక జీజస్గా మారడం, ఇది అసలైన లక్ష్యం మనిషికి. అంటే మనిషి ఆ విధమైనటువంటి ఆ లక్షణాలు కలిగి ఉండాలి. ఇక్కడ అలా మారాలి ఇలా మారాలి అంటే మళ్ళీ ఇక్కడ మతాలు అవన్నీ ఏంటి అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ మతం గురించి, ఇక్కడ వాళ్ళ గురించి ఏం చర్చించడం లేదండి. ఆ మనిషి యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయి, ఆ మాస్టర్స్ యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయి, లక్షణాలు ఎలా ఉన్నాయి, అంటే బుద్ధత్వమైనా క్రీస్తత్వమైనా ఏముంది, ప్రేమ, నిజాయితీ, అభిమానం, సమానత్వం, ఇది నమ్మకం, ఇవన్నీ కలిగి ఉండాలనేది. వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ విధంగా మారాలి అనేది. మనిషి మానవుడు మాధవుడిగా మారాలంటే ఈ విధంగా వీళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పారు. మనకు అర్థమైన భాషలో ఇంకా ఈజీగా చెప్పాలంటే మనిషి మాధవుడిగా మారడం. మాధవుడు అంటే ఎవరు? ఇక్కడ కృష్ణ పరమాత్మ. అంటే మనిషిగా జన్మ తీసుకున్నప్పటికీ కూడా
మనం కృష్ణుని ఏ విధంగా కొలుస్తున్నాం? దైవంగానే కొలుస్తున్నాం, మనిషిగా చూస్తున్నామా? ఎవరైనా మనిషి అని చెప్తారని చెప్పండి కృష్ణుని, ఎవరైనా ఏ ఒక్క వ్యక్తి అని చెప్పండి కృష్ణుడు ఈజ్ ఏ నాట్ గాడ్, ఈజ్ ఏ జస్ట్ హ్యూమన్ బీయింగ్ అని ఎవరైనా చెప్పమండి ఈ దునియా మొత్తంలో చెప్తారా? ఇంకా చెప్పాలంటే దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తులు కూడా అనలేరండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ అంతరాలలో ఉన్న సత్యం అదే. వాళ్ళు ఎంతటి దైవం అంటే నాకు పడదు, అసలు దేవుడే లేడు అని అంటారు కదా కొంతమంది, అన్నారు కదా అలాంటి వాళ్ళు కూడా అన్నారండి. వాస్తవ రూపం చెందని కళలను విస్మరించడానికి వీల్లేదు. వాటిని విస్మరించడం అంటే మీ పరిమిత ఇంటెలిజెన్స్తో మరి మిడిమిడి ఆధ్యాత్మిక జ్ఞానంతో మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారని గ్రహించండి. ఆనందం అంటే మీలోని దైవత్వాన్ని తెలుసుకోవడం, ఆత్మశక్తి లోతుల్లో నుండి ఆనందం ప్రవహించాలి. ఆ మతం ఈ మతం లేదా ఆ మార్గం ఈ మార్గం అని కుప్పిగంతులు వేసినంత మాత్రాన ఆనందం అనేది రాదు. ఆధ్యాత్మిక గురువులు మత ప్రబోధకులు లాంటి వాళ్ల దగ్గర మీరేదో పెద్ద ఆధ్యాత్మిక జిజ్ఞాసులు అని నటించినంత మాత్రాన ఆనందం రాదు. అందుకోసం ఇతోధికంగా సాధన చేయవలసి ఉంటుంది. అదండి అసలు సంగతి. ఎవరి సాధన వాళ్ళు చేస్తే ఎవరు దేవుడు వాళ్ళని తెలుస్తుందండి. వేరే గురువులు చెప్తేనో వాళ్ళు చెప్తేనో వీళ్ళు చెప్తేనే కాదు, ఎవరికి వారే తెలుసుకోవాలి. ఎవరి జన్మ వాళ్ళది కదండి, అందుకే ఎవరికి వారే తెలుసుకోవాలి. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం అంతర్ ప్రయాణం ద్వారా మాత్రమే లభిస్తుంది. మీ అంతర్ ప్రపంచం నుండి నిజమైన గైడెన్స్ పొందుతారు. మీలోని దైవమే మీకు మార్గదర్శి. చూడండి, మనం మార్గదర్శుల కోసం గురువుల కోసం ఎక్కడో వెతకక్కర్లేదు. మన లోపలున్న మన అంతరాత్మే మనకు దైవం అన్న విషయాన్ని తెలియపరచడానికి మనకు మార్గదర్శి, గైడెన్స్, గైడ్. దైవ సామ్రాజ్యం దైవ సంపద పొందడానికి గల ఏకైక మార్గం అంతర్ ప్రయాణమే. ఇన్నర్ జర్నీ అంటారు కదండి, జనరల్ గా మెడిటేషన్ వాళ్ళు చేసేవాళ్ళు ఎంతమంది ఇన్నర్ జర్నీ అంటాం కదా, అదే అంతర్ ప్రయాణం అంటే అదే. అదే రాజమార్గం కూడా. ఇది ఆనందమయమైన మార్గం. ఈ వాక్యాలను జాగ్రత్తగా చదవండి. మీ జీవితంలో సంపదను ఎలా సృష్టించుకుంటున్నారో, భౌతిక జీవితానుభవాలను ఎలా సృష్టించుకుంటున్నారో, మీ విధిరాతను మీరు ఎలా వ్రాసుకుంటున్నారో వాటి గురించి తెలియజేస్తున్నాను. మీ ఆత్మశక్తి స్థాయిలో ప్రగాఢమైన ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ ఊహాశక్తి ద్వారా కలలుగన్నట్లయితే అవి మీ జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందుతాయి. ఎలా చెందుతాయి? ఇక్కడ కరెక్ట్గా వినండి, ఇవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఈయన. జాగ్రత్తగా చదవండి వాక్యాలు. మీ జీవితంలో సంపదను ఎలా సృష్టించుకుంటున్నారో అనే విషయం తెలుసుకోవడానికి ఇది. మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి. మీ ఆత్మశక్తి అంటే ఇక్కడ శక్తి, ఏ శక్తి? ఆత్మశక్తి స్థాయిలో ప్రగాఢమైన ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ ఊహాశక్తికి ద్వారా కలలుగన్నట్లయితే అవి మీ జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందుతాయి. ఏంటట, మనం కలగంటున్నాం నిజమే, కానీ ఆ కళకి ఏముండాలి? ఎమోషన్స్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి. అంటే ఊరికనే ఏదో కలగన్నాం చెప్పారు అయిపోయింది అంటే కాదు, భావం కూడా ఉండాలి. అంటే ఎమోషన్, ఫీలింగ్ వీటితో కలగలిసినటువంటి ఊహాశక్తితో మళ్ళీ అది నిజంగా కళలకు భావం ఉంటుందంటే ఉండదు. ఫీలింగ్స్ ఉంటాయంటే ఉండవు. కళలకు ఫీలింగ్స్ ఏంటండి? ఉండవు. కానీ కలగన్నప్పుడు మనకి సంతోషం ఎందుకు అనుకోండి, ఆ కళలో ఒకటి మన సంతోషకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు ఫీలింగ్ వస్తుంది, అది ఊహాశక్తి ద్వారానే. అలాగే ఏదన్నా భయం వేసింది అనుకోండి, అప్పుడు కూడా ఫీలింగ్ వస్తుంది. కళలు కన్నప్పుడు కొందరు కళలు భయంకరమైన కళలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, అబ్బో బాబోయ్ కలగన్నానా ఇప్పటిదాకా జరిగిందంతా అని నిజంగా అన్నట్టు అందులో భయపడినట్టు లేకుంటే సంతోషపడినట్లు ఏదో ఒక సంఘటనలు, లేకపోతే కొన్ని అర్ధరాత్రులు మధ్యలో నిద్రలో నుంచి లేచిపోయిపోయి అబ్బాయి బాబాయ్ పీడకల వచ్చేసింది అంటాం చూడ, అంటే వాటికి ఒరిజినల్ ఫీలింగ్స్ లాగా వస్తుంది. అలా ఏదైతే పీడకలు కన్నప్పుడు కలిగినటువంటి భయము ఆందోళన అలాంటివి ఉంటాయో అలాంటి ఊహాశక్తి ద్వారానే మనకి అవసరమైన కళలు, అంటే మన ఎరుకతో ఏం చక్క హ్యాపీగా వాటిని అన్నిటి కట్ డిలీట్ చెప్పేసి మనకు పనికిరాని అని మనకు అవసరమైనవి అన్ని చక్కగా మీ ఆత్మశక్తి స్థాయిలో ప్రగాఢమైన ఎమోషన్స్, ఫీలింగ్స్తో మీ ఊహాశక్తితో కళలు కన్నట్లయితే అవి మీ జీవిత అనుభవాలుగా వాస్తవ రూపం చెందుతాయి. అంటే బాహ్య ప్రపంచంలో అవి నిజమవుతాయి. కాబట్టి మీరు పడుకునేటప్పుడు ఏం చేస్తారు, చక్కగా మీ మైండ్కి
మీ హృదయానికి చక్కగా కళ్ళు కన్నట్లయితే అవి మీ కళ్ళెదుటే వాస్తవ రూపం చెందుతాయి అనే విధంగా విధిరాత అంటే మీ యొక్క విధిరాతను ప్రగాఢమైన ఎమోషన్స్ ఫీలింగ్స్ తో కూడా కళ్ళు ద్వారా మీరే లిఖించుకుంటారు అందమేనా ఓకే మళ్ళీ వినండి ఏముంది భూమి అనే భౌతిక తలంలో కాలం దూరం భౌతిక ధాతువులు జీవితం వేగం అనే చట్రంలో పరిమితులకు లోబడి మీ కళ్ళను కరణ జరుగుతుంది కాల ప్రవాహానికి ప్రమాణికతగా తీసుకుంటున్నారు కానీ ఆత్మశక్తికి పరిభాషలో ఈ చట్రానికి లోబడి మీ విధిరాత ఉండదు అక్కడ పరిమితులు ఉండవు ఈ వర్తమానంలో మీరు ఇలా జీవిస్తున్నారంటే మీ మనసు భవిష్యత్తులోను ఎమోషన్స్ ప్రస్తుతంలోను దేహం గతంలోను ఉంటున్నాయి చూసారా ఏం చెప్తున్నాను మీరు వర్తమానంలో ఉంటున్నాను అంటున్నారు ఎలాగా మీ మనసేమో భవిష్యత్తులో ఉంది రేపు ఏం కావాలి ఏం చేద్దాం ఏం తిందాం ఎటు పోదాం ఎలా చేద్దాం రేపు డబ్బులు రాకపోతే ఎలాగా డబ్బులు వస్తే ఎలాగా రేపు పని కాకపోతే ఎలాగా పని అయితే ఎలాగా రేపు వ్యాపారం జరిగితే ఎలాగా జరగకపోతే ఎలాగా అంటూ మీ మనసు మీ భవిష్యత్తులో పెడుతుంది అండ్ మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతంలోనూ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అది ఎమోషన్ ఏదో ఒకటి చేయడం అనేది ఎమోషనే కదా అదేముంది ప్రస్తుతంలో ఉంది కానీ మీ దేహం ఎక్కడుంది గతంలో ఉందట మీ దేహమేమో గతంలో ఉంటున్నాయి ఇలా ఈ మూడు మూడు రకాలుగా ఉన్నాయి కానీ అన్నిటినీ కలిపి వర్తమానంలోకి తీసుకురావాలి అంటే మీ మనసు వర్తమానంలో ఉండాలి మీ ఎమోషన్ వర్తమానంలో ఉండాలి మీ దేహం కూడా వర్తమానంలో ఉండాలి ఈ మూడు కలిపి వర్తమానంలో ఏకకాలంలో ఏక పనిని చేసినట్లయితే అది మీకు మానిఫెస్ట్ చేయడం చాలా ఈజీ ఏదైనా సరే ఇది ఎవరి అభిప్రాయాల కోసమో ఇతరుల గుర్తింపు కోసమో అహం అంటే ఈగో తృప్తిపరచడం కోసమో మీ ప్రేమికుడు ప్రియురాలి మెప్పు కోసమో లేదా పేరు ప్రతిష్టల కోసమో జీవిస్తున్నంత కాలం మీ హృదయ లోతుల్లోంచి ఎమోషన్స్ కలలు కనలేరు ఇగో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అని చేస్తేనడా అవన్నీ కళ్ళు కనలేరట మిమ్మల్ని మీరు అంటే మీరు ఇతరుల కోసం అంటే మీరు ఇంతసేపు ఏం చెప్పాం ఇందులో గుర్తింపు కోసం అంటే అది వేరే వాళ్ళ కోసమే వేరే వాళ్ళు చేయాల్సిందే మిమ్మల్ని గుర్తించాలంటే ఎవరు చేయాలి వేరే వాళ్ళు మిమ్మల్ని మీరు కాదు కదా అహం ఈగో తృప్తిపరచడం కోసం మీ ప్రేమికుడు ప్రేమికురాలు వాళ్ళ మెప్పు కోసం పేరు ప్రతిష్టల కోసం ఈ పేరు ప్రతిష్టలు మీకోసమే కానీ మీరు ఇక్కడ ఏమంటున్నారు ఆ పేరు ప్రతిష్టలు ఎవరి కోసం అనుకుంటున్నారు ఇతరులు మిమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీరు మెచ్చుకోవడం లేదు ఇవన్నింటినీ కట్ చేస్తే ఏం చేస్తాం ఎవరికి వాళ్ళే సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు 100% ప్రేమించుకోగలిగినప్పుడే అది సాధ్యపడుతుంది మీ స్వంత ధర్మం ముఖ్యం ఇదండి అసలు విషయం అర్థమైందా మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఎన్ని చెప్పింటాం మనం ఎన్ని వీడియోలలో చెప్పింటాం ఈ రామత విజ్ఞానం తెలియకముందే మనకు తెలిసిపోయింది ఆ విషయం అయినా సరే మనకి ఈ ఒక్క బుక్ ఈ మాస్టర్ ద్వారా మళ్ళీ మళ్ళీ మనం మనం తెలుసుకున్న విషయాలే తిరిగి చెప్తున్నారు ఇతరుల అభిప్రాయాల కోసం జీవిస్తుంటే మీరు అంకిత భావంతో కళలు కనలేరు ఒక కళాకారుడు తన ఆత్మ లోతుల నుండి హృదయం లోతుల నుండి చిత్ర రచన చేస్తే అది అద్భుతమైన కళాకాండంగా విరాజిల్లుతుంది అలా కాక ఆ కాల పరిస్థితులలో ధన సంపాదన కోసమో రాజకీయ నాయకులను సంతృప్తిపరచడం కోసమో లేదా గొప్ప కోసమో చిత్ర రచన చేసినప్పుడు అది సృజనాత్మక కళగా అద్భుతమైనదిగా వర్ధిల్లదు చిత్ర రచన అనేది హృదయం లోతుల్లో నుండి పుట్టుకురావాలి అలాగే మీ సంకల్పాలు లక్ష్యాలు కూడా హృదయ లోతుల్లో నుండి పుట్టుకురావాలి అద్దం ముందర తలదువ్వడం అనేది కూడా మీకోసం మీరు చేయవలసి ఉంది ఇతరుల కోసం లేదా ప్రియుడు ప్రియురాలి కోసం తలదువ్వడం చేస్తే అది వంచన అది వాస్తవం చెందని కళ ఏది చేసినా మీరు మనస్ఫూర్తిగా చేయాలి అప్పుడు మీ కళలు వాస్తవ రూపం చెందుతాయి అప్పుడే మీకు ఆనందం సంతోషం సంతృప్తి లభిస్తుంది ఇక్కడ ఒకటేనండి ఏదైనా పని చేశామనుకోండి అది మీరు మీకోసం చేస్తున్నారు ఇతరుల కోసం చేస్తున్నారా అని డిసైడ్ చేసుకోండి దట్స్ ఇట్ మీకోసమని చేసిర్రు అనుకోండి అది మీకు ఆనందాన్ని ఇస్తుంది మీకోసం కాకుండా మీరు మీ కుటుంబ సభ్యుల కోసం ఇతరుల కోసం ఎవరి కోసం చేసినా సరే సమాజం కోసం చేసినా సరే అది మీకు కళలో వాస్తవ రూపంలోకి రావడానికి అంత పెద్దగా ఉపయోగపడదు అదండి సంగతి స్త్రీ గాని పురుషుడు గాని తన హృదయం ఆత్మశక్తి ఏది చెప్తుందో అదే ఆచరించాలి అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది ఇంత సింపుల్ ఆన్సర్ అండి ఒక మాటలో చెప్పేశాడు
ఏముంది ఆత్మశక్తి ఏది చెప్తుందో అది ఆచరించాలి, అప్పుడు ఆనందం వచ్చేస్తుంది. ఆనందం అంటే ఎంత ఈజీగా దొరుకుతుంది చెప్పండి. మన ఆలోచనల ద్వారా మన ఆనందం దొరుకుతుంది అనే విషయాన్ని ఈ యొక్క లెసన్స్ ద్వారా, ఈ యొక్క జ్ఞానం ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం మనం. ఓకేనా? సరే, ఇంకొక పారా చదివేసి ఆపేద్దాం ఇక్కడికి, మళ్ళీ నెక్స్ట్ చెప్దాం. అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది. అలా కాకుండా భర్త లేదా భార్య చెప్పినట్లు నడుచుకుంటే అది వాస్తవ రూపం చెందని కళ అవుతుంది, అది అసంతృప్తిని మిగులుస్తుంది. ఉదాహరణకి పరాధీనతతో భర్త చెప్పు చేతుల్లో జీవించే స్త్రీ వాస్తవ రూపం చెందని అణుచుకోబడిన కళలతో జీవిస్తుంటుంది. అంతే కదండి, అసలు స్త్రీలు పెళ్లి కాగానే ఎన్నో కళలు కంటారు పెళ్లికి ముందు. అవన్నీ భర్త పెళ్లి అత్తగారు ఇల్లు అయిపోయినాక అన్నిటికీ నీళ్ళు వదిలేస్తారు. అంటే కొంతమంది అదృష్టవంతులు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి అదృష్టవంతులు, నా కోరికలన్నీ నా భర్త తీర్చాడు, నా అత్తవారింటి వాళ్ళందరూ మంచివాళ్ళు, నా అత్తగారు నాతోనే ఉంటారు, అలా ఎంతమందికి ఉంటుంది అదృష్టం? నాకైతే నా అదృష్టం పుట్టుకతోనే వచ్చింది. ఓకే, నా గురించి ఎందుకులేండి. ఇప్పుడు ఎక్కడున్నాం? భర్త చెప్పు చేతుల్లో జీవించే స్త్రీ వాస్తవ రూపం చెందిన అణుచుకోబడిన కళలతో జీవిస్తుంటుంది, కానీ అది సంతృప్తికరమైన ఆనందకరమైన జీవితం కాదు కదా. స్త్రీ పురుషుడు స్వేచ్ఛగా జీవించగలగాలి. మీరు మనస్ఫూర్తిగా స్వేచ్ఛగా జీవించలేనప్పుడు మీలోని దైవత్వాన్ని ప్రకటితం చేయలేరు, ఆనందంగా జీవించలేరు, అసంతృప్తిగా జీవిస్తున్నంత కాలం మీలోని దైవాన్ని గుర్తించలేరు. అదండి సంగతి. అందుకే మనుషులందరూ స్వేచ్ఛగా జీవించగలగాలి. ఆలోచనలన్నీ వాస్తవ రూపం చెందుతున్నాయా? అన్నీ సాధ్యమే. మీ పరిమిత ఆలోచనలకు విస్మరించి అనంతత్వంలో జీవించడం చేయండి. మహత్తర కార్యాలను సాధిస్తుంది మీ ఇంటెలిజెన్స్ కాదు, మీలోని ఆ ఆత్మ చైతన్య శక్తి, బ్రహ్మ పదార్థం. ఓకేనా? ఇక్కడ ఆపుకుందాం. సో నెక్స్ట్ లెసన్లో దీని కంటిన్యూషన్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను మీ విజయమ్మ. Love you all.